చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ భూములను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగిందని, క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తవుతుందని ఆయన తెలిపారు. క్రయ విక్రయాలు పొందేవారు స్లాట్ బుక్ చేసుకుని బుక్ చేసుకున్న సమయానికి సాక్షులతో పాటు కార్యాలయానికి వస్తే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి కొనుగోలు చేసిన వ్యక్తి పేరుపై పట్టాదారు పాస్బుక్ వెంటనే ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. వ్యవసాయ భూములు మాత్రం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయబడుతుందని, వ్యవసాయేతర భూములు మాత్రమే తహసీల్దార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్టర్స్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దారులు చంద్రశేఖర్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజు రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పట్లూరు రాజు, ఏకే యాదవరావుతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఖరీదారు మరియు సాక్షులు, విక్రయదారు సాక్షులు ఈ ఆఫీస్కి వచ్చినట్టయితే ఈ ఆఫీస్లో ఉన్న సిస్టమ్స్ వల్ల సుమారు 15 నుంచి 20 నిమిషాలలోగా మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి, మీకు మొటేషన్ కంప్లీట్ చేసి, మీకు ఆల్రెడీ ఖాతా ఉన్నట్టయితే ఆ పాస్బుక్లో ఎంట్రీ చేసి, ఒకవేళ ఖాతా లేనట్టయితే డ్రాఫ్ట్ పట్టదారు పాస్బుక్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ఎలాంటి సంశయం లేదు, ఎవరి సహాయం తీసుకోవాల్సిన అవసరమూ లేదు. మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు అంటే మీరే స్వతహాగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొద్దిగా ఎవరైనా క్రయ విక్రయదారులకు సబ్జెక్టు మీద అవగాహన లేకపోతే ఎవరో అయితే చదువుకున్న వారితో మీ సహాయం పొంది సహాయాన్ని పొందవచ్చు. చాలా ఈజీగా ఉంది. ప్రభుత్వం ఈ స్కీమును ప్రవేశపెట్టింది. మేమైతే డిపార్ట్మెంట్ పరంగా వ్యక్తిగతంగా నేను కూడా చాలా సంతోషపడుతున్నా, చాలా ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు చాలామంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు తెలవక ఇక మాకు పట్టా అయిపోయిన ఉద్దేశం కొద్దీ వాళ్ళ ఇండ్ల బాక్స్లో దాచుకోవడం జరిగింది. నాకు జస్ట్ ఒక 1 వీక్.